ఆర్థ్రోపోడా వర్గం లోపల రెండవ ఉపవర్గమైనటువంటి కెలీసెరటా లోపల రెండవ విభాగము ఎరాకినీడా యొక్క జీవులను పరిశీలించినట్లయితే ఈ క్రింది లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా భూమి మీద నివసిస్తాయి, అందుకే వీటిని భూచరాలు అని అంటారు. వీటి యొక్క శరీరాన్ని కూడా మనము మూడు భాగాలుగా విభజింపవచ్చు. ఒకటి ప్రోసోమ, రెండవది మీసోసోమ, చివరి భాగాన్ని మెటాసోమ అని మూడు భాగాలుగా విభజించవచ్చు. ఈ మూడు భాగాలు కూడా అనేక ఖండితాలుగా విభజింపబడి ఉంటుంది. మనము ముందుగా ప్రోసోమ అనేటువంటి శరీర పూర్వ భాగంలో ఉన్నటువంటి నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే ఇందులోపట ఒక జత చిన్నగా ఉన్నటువంటి కేలీసెరాలు అనేటువంటి, ఇక్కడ చూడండి పటం లోపల కేలీసెరాలు అనేటువంటివి మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత ప్రోసోమ భాగం లోపటనే ఒక జత పెడి పాల్ప్లు అనేటువంటివి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. ఆ తర్వాత నాలుగు జతల నడిచే కాళ్ళు ఉపయోగించాయి, నడిచే కాళ్ళు ఉంటాయి. ఈ జీవులు భూచర జీవులు కనుక భూమి మీద నివసిస్తాయి. భూమి మీద నడవడానికి ఈ నాలుగు జతల కాళ్ళు ప్రోసోమా లోపల ఉన్నటువంటి ఉపయోగపడతాయి, కనుక వీటిని వాకింగ్ లెగ్స్ లేదా నడిచే కాళ్ళు అని అంటారు. ప్రోసోమా మరియు మెటాసోమా మధ్య భాగాన్ని మీసోసోమా అని అంటారు. ఈ మీసోసోమా లోపల ఉన్నటువంటి ఉపాంగాలు అన్నీ కూడా పుస్తకాకార ఊపిరితిత్తులు లేదా బుక్ లంగ్స్గా అభివృద్ధి చెంది శ్వాసక్రియకు ఉపయోగపడతాయి. ఆ తర్వాత నాలుగు జతల పరాంత ఉదర ఉపాంగాలు స్పిన్నరేట్లుగా మార్పు చెంది ఉండడం ఇక్కడ విశేషం. ఆ తర్వాత ఇది భూచర జీవి కనుక శ్వాస అవయవాలను పరిశీలించినట్లయితే రెండు రకాలైనటువంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఒకటి పుస్తకాకారపు ఊపిరితిత్తులు, రెండవది వాయునాళాలు. శరీరం అంతా కూడా సూక్ష్మమైన నాళాలు విస్తరించి ఉండి ఇవి వాయువుల మార్పిడికి తోడ్పడతాయి, కనుక వాయునాళాల ద్వారా కూడా జరుగుతుంది. లేదా ఊపిరితిత్తులు పుస్తకాకారం లోపల ఉండడం వల్ల పుస్తకాకార ఊపిరితిత్తులు కూడా కొన్ని జీవుల లోపల శ్వాసక్రియకు తోడ్పడతాయి. ఈ శ్వాసక్రియకు ఉపయోగపడడానికి ఇందులోపట హీమోసైనిన్ అనేటువంటి శ్వాసవర్ణక పదార్థం లేదు. హీమోసైనిన్ అనేటువంటి శ్వాసవర్ణక పదార్థం మాత్రమే ఉంటుంది, ఇందులోపట హిమోగ్లోబిన్ అనేటువంటిది ఉండదు. ఆ తర్వాత విసర్జక అవయవాలను పరిశీలించినట్లయితే విసర్జక అవయవాల లోపల రెండు రకాలైనటువంటి విసర్జక అవయవాలు కనిపిస్తాయి. ఒకటి మాల్పీజియన్ నాళికలు మరియు కోక్సల్ గ్రంథులు. మాల్పీజియన్ నాళికలు అనేటువంటిది ఆహార నాళాన్ని అంటుకొని ఉండి శరీర కుహరం నుంచి నత్రజని విసర్జక పదార్థాలను కరిగిస్తాయి. మరొకటి కోక్సల్ గ్రంథులు అనేటువంటివి నడిచే కాళ్ళకు లేదా కాళ్ళ దగ్గర లోపల ఉంటాయి. వీటి యొక్క పిండాభివృద్ధిని మనం పరిశీలించినట్లయితే ఇందులోపట మనకు ప్రత్యక్ష పిండాభివృద్ధి కనిపిస్తుంది. వీటి లోపల మనకు లార్వా లేదా డింబక దశ మరియు రూప విక్రియలు అనేటువంటివి ఉండవు. కానీ కొన్ని జీవులు అవి గుడ్లు పెట్టకుండా పిల్లలను కంటాయి. దీన్ని శిశోత్పాదకాలు లేదా వివి పారస్ ఎనిమల్స్ అంటారు. ఉదాహరణ మనం తేలును శిశోత్పాదకానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీటికి ముఖ్యమైనటువంటి ఉదాహరణలు పెలామ్నియస్ లేదా స్కార్పియన్ లేదా తేలు అంటారు. రెండవది ఎరానియా అనేటువంటిది, దీన్ని స్పైడర్ లేదా సాలిడు అంటారు. మూడవది సార్కో సెప్టస్ అనేటువంటి ఉదాహరణలను మనము చెప్పవచ్చు. ఇవి ఈ విభాగం యొక్క ముఖ్య లక్షణాలు.